మధు విత్ స్మైలీ వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేము మా కమ్యూన్ టూర్ చేద్దాం అనుకుంటున్నాము అంటే మా ఇంటి దగ్గర హౌసెస్ ఎలా ఉంటాయి అండ్ మా ఇంటి దగ్గర ఒక లేక్ ఉంది అది చూపిస్తాను ఇంకా మేము ఉండేది సెంట్రమ్ ఏరియాలో అన్నమాట సో అక్కడ సెంట్రమ్ ఏరియాలో మా ఇంటికి దగ్గరలో ఏమేమి ఉంటాయి అవన్నీ నేను చూపిస్తానండి సో వ్లాగ్ ని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ముందు ముందు వ్లాగ్స్ చూడాలి అంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇప్పుడు మనం వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం అది మా ఇల్లు అండి నేను అది చూపిస్తున్నాను కదా గ్రీన్ కలర్ హౌస్ అది మా ఇల్లు సో ఆ ఇంటి నుంచి ఇప్పుడు కొంచెం నేను ఇంటికి నడుచుకుంటా వచ్చి ఇక్కడ ఈ జాన్ తీసుకున్నాను అంటే ఇదే సెంట్రల్ ఏరియా ఇక్కడ ఏమేమి ఉంటాయి మా ఇంటికి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ అనేది నేను అవన్నీ చూపిస్తాను మీకు చూసేయండి స్మైలీ ఆడుకునేదానికి మా ఇంటి దగ్గర ఉన్న పార్క్ చిన్న పార్క్ ఉంటుంది ఇక్కడ ఇది ఇకా సూపర్ మార్కెట్ సో మా ఇంటి నుంచి ఇలా టర్న్ తీసుకోగానే ఫస్ట్ ఇదే వస్తుంది ఇకా సూపర్ మార్కెట్ అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొక సూపర్ మార్కెట్ ఉంటుంది కూప్ అని చెప్పేసి సో మాకు ఏం కావాలన్నా గ్రాసరీస్ అవన్నీ మేము ఇక్కడే తీసుకుంటాము ఇక్కడ లేకపోతే కూప్లో ఇదేనండి ఇకా సూపర్ మార్కెట్ ఎంట్రన్స్ అండ్ దీని ఆపోజిట్ లో ఉన్నది హౌసెస్ సేల్ చేసే ఆఫీస్ అండి ఈ ఆఫీస్ లోనే వీళ్ళ దగ్గరే అంటే ఈ కంపెనీ వాళ్ళ దగ్గరే మేము మా ఇల్లు కొనుక్కున్నాము సో ఇదొక కంపెనీ ఉంటుంది ఇక్కడ అండ్ ఇంకొకటి ఆపోజిట్ లో ఇంకొకటి కూడా ఉంటుంది అది కూడా హౌసెస్ సేల్ చేస్తారు అది కూడా దానికి హెయిర్ కట్ చేసుకోవడానికి ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ నేను చెప్పాను కదా ఇంకొకటి ఇది వచ్చి మా కమ్యూన్ లైబ్రరీ అండి మేము ఉన్న దగ్గర ఉండే లైబ్రరీ అన్నమాట అంటే స్మైలీ స్కూల్ కి మళ్ళీ సెపరేట్ లైబ్రరీ ఉంటుంది ఇదేంటి అంటే మొత్తం కమ్యూన్ మొత్తానికి సంబంధించిన లైబ్రరీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా మాకు ఇక్కడ రైల్వే స్టేషన్ వస్తుందండి సో మా ఇంటి నుంచి ఒక 5 మినిట్స్ దూరంలో రైల్వే స్టేషన్ ఉంది కాకపోతే ఇక్కడ నుంచి బస్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఏంటంటే ఆ రైల్వే స్టేషన్ ని ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మేమున్న కమ్యూన్ లో కూడా సో తొందరలోనే ఐ థింక్ ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళు చెప్పింది అయితే ఇయర్ డిసెంబర్ కి వస్తుందని బట్ ఈ కోవిడ్ వల్ల కొంచెం మేబీ డిలే అవ్వచ్చేమో బట్ వెరీ సూన్ రైల్వే స్టేషన్ వస్తుంది సో అందుకోసమే ఇక్కడంతా ఈ పార్క్ కార్ పార్కింగ్ ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టారు అంటే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇంకా ఇట్లా చిన్న చిన్న రెసిడెన్స్ అక్కడ రెడ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అందులో జిమ్ ఉంటుంది సో అందులో సెకండ్ ఫ్లోర్ లో జిమ్ ఉంటుంది అక్కడ ముందుకు వెళ్ళి చూపిద్దాము అని అంటే అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ రైల్వే స్టేషన్ వస్తుంది కదా సో ఇంకా పైప్ లైన్స్ అవన్నీ కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి ఇది మేమున్న ఏరియాకి కమ్యూన్ ఆఫీస్ అండి అంటే మన ఇండియాలో మున్సిపల్ ఆఫీస్ లాగా సో బిల్డింగ్ అంతా అదే కింద రిసెప్షన్లో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి అడిగితే వాళ్ళు మనకి క్లారిటీ ఇస్తారు లైక్ స్పీచ్ ట్యాక్స్ కానీ ఏదైనా మన హౌస్ రిలేటెడ్ క్వశ్చన్స్ లైక్ ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్ ఏమున్నా కూడా కింద రిసెప్షన్ ఆఫీస్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మనం ఏం అడిగినా కూడా వాళ్ళు మనకి ఆన్సర్ చేస్తారు
అదేమో హాస్పిటల్ అండి. మా కమ్యూన్ లో ఉండే హాస్పిటల్ అన్నమాట. ఇక్కడ ప్రతి కమ్యూన్ కి ఒక హాస్పిటల్ ఉంటుంది. బిగ్ హాస్పిటల్ అనేది మాత్రం లుండ్ లో ఉంటది, లేదు అంటే లాన్స్క్రోనా హెల్సింగ్బర్గ్ అక్కడ ఉంటాయి అన్నమాట. ఇలా కమ్యూన్ కమ్యూన్ కి మామూలు నార్మల్ లైక్ ఆపరేషన్స్ అలాంటివి ఏమైనా చెయ్యాలి అంటే మాత్రం పెద్ద హాస్పిటల్స్ వెళ్ళాలి, లేదు అంటే లైక్ ఫీవర్ కానీ లేకపోతే పిల్లలకి డెంటల్ అపాయింట్మెంట్స్ లేకపోతే పెద్దవాళ్ళకి ఫిజియోథెరపీ ఇలాంటివి ఇంకా నార్మల్ ఏవైనా ఉన్నా కూడా అవన్నీ ఇక్కడే అన్నమాట. మాకు ఈ బిల్డింగ్ లోనే ఉంటాయి. అండ్ పిల్లలకి సంబంధించి ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించింది మాత్రం ఇంకొక బ్లాక్ ఉంటుంది, అది ఇక్కడ కాదు, మా పాప స్కూల్కి అటువైపు ఉంటుంది అన్నమాట. అలా ఒక్కొక్క సెక్షన్ లాగా డిఫరెన్షియేట్ చేసి పెట్టుంటారు. ఈ బిల్డింగ్ లో ఏంటి అంటే జనరల్ చెకప్స్ అన్నమాట, డెంటల్ ఫిజియో బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం అంటే అట్లాంటి జనరల్ చెకప్స్ అన్ని ఇంక ఈ హాస్పిటల్లోనే ఉంటాయి. అండ్ మెడికల్ షాప్ కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నేను హెయిర్ షాంపూస్ ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ ఎపోటెక్ లో తీసుకుంటాను అంటే, ఎపోటెక్ అంటే స్వీడన్ లో మెడికల్ షాప్ అన్నమాట. సో అది కూడా ఇన్సైడే ఉంటుంది. నేను ఆ క్లిప్స్ కూడా తీసాను మీకు చూపిద్దామని చెప్పేసి, అవి కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు రైల్వే స్టేషన్ వస్తే మాకు ఇంకా ఈజీ అయిపోతుంది, బట్ సేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది. రైల్వే స్టేషన్ అయినా సరే బస్ స్టాప్ అయినా సరే మా ఇంటి నుంచి జస్ట్ 5 మినిట్స్ దూరంలో ఉంటుంది. మేమున్న ఏరియాలో ఏంటి అంటే ఆ లైన్లో మేమున్న లైన్లో అన్ని హౌసెస్ ఉంటాయండి. హౌసెస్ అంటే కొంతమంది విల్లాస్ అంటారు, కొంతమంది హౌసెస్ అంటారు. సో కాకపోతే అపార్ట్మెంట్స్ అంటే ఇంక ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ కమ్యూన్లో అపార్ట్మెంట్స్ అంటే ఇలానే ఉంటాయి. అంటే పెద్ద పెద్ద హైట్స్ ఏమి ఉంటాయి అన్నమాట, ఒక 4 ఫ్లోర్స్ మాక్సిమం 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ బిల్డింగ్ లో ఏంటంటే బౌలింగ్ ఉంటుందండి. ఇంకా ఆ అపార్ట్మెంట్స్ లో ఇంకా కింద అయితే చాలా సెలూన్స్ ఉంటాయండి. ఈ అపార్ట్మెంట్స్ లో కింద అయితే చాలా ఇంకా ఆ లైన్ లో అంతా సెలూన్స్ ఉంటాయి. ఇది బ్యాంక్, పవర్ బ్యాంక్ అని ఉంటుంది. ఇది క్విక్ ఫ్యాషన్ అని చెప్పేసి కొత్తగా పెట్టారండి ఈ షాప్. స్టిచ్చింగ్కి సంబంధించింది అంటే మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకు నచ్చినట్టుగా స్టిచ్ చేసి ఇస్తారు. కర్టెన్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి వెరైటీలు. బట్ క్లోజ్డ్ ఉంది, సండే కదా నేను రికార్డ్ చేస్తుండేది ఈ వీడియో, సో క్లోజ్డ్ ఉంది అన్నమాట. ఇది పోలీస్ స్టేషన్ అండి. అది సిస్టమ్ బల్గేట్. సిస్టమ్ బల్గేట్ అంటే లిక్కర్ షాప్స్. మార్కెట్ అది మా ఇంటి దగ్గర సూపర్ మార్కెట్. ఇందాక ఇట్లా చూపించాను. కమ్యూన్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హౌస్ నేను చూసిన వాటిల్లో. చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని హాల్స్ ఉన్నాయి, ఇంకొక వైపు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. బట్ ఇదైతే చాలా పెద్దది అండి. మళ్ళీ స్కూల్ ఇది అంటే నేను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. సో నేనేంటంటే ఇందాక మా ఇంటి నుంచి రైట్ తీసుకుని అటు వెళ్తే సెంట్రం వచ్చింది, మా ఇంటి నుంచి లెఫ్ట్ తీసుకొని సేమ్ డిస్టెన్స్లో ఇటు వస్తే స్మైలీ స్కూల్ వస్తుందండి. సో నేను ఫస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి స్మైలీ స్కూల్ అలాగే మా ఇల్లు ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అని చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా, ఒక నిమిషం నేను నిల్చుని కాదు, కనిపిస్తుంది కదా రవి చూపిస్తున్నారే అది మా ఇల్లు అన్నమాట. ఇదేమో స్మైలీ క్లాస్ రూమ్ అంతా అటువైపుతుంది. బట్ స్మైలీ క్లాస్ ఏంటంటే అంటే మా బయట చూస్తే స్మైలీ క్లాస్ అనమాట స్కూలు. ఇది ఇంకా స్మైలీ స్కూల్. ఇక్కడేమో బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది.
పిల్లలు ఆడుకోవడం అంతా ప్లే గ్రౌండ్. ఇక్కడ నుంచి అన్ని క్లాసెస్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి డిఫరెంట్ క్లాస్ ఉంటాయి. ఇదేమో స్కూల్ కి సంబంధించిన లైబ్రరీ బిల్డింగ్. ఇంకా స్మైలీ క్లాస్ నేను ఇందాక బ్యాక్ సైడ్ నుంచి చూపించాను కదా, ఇది ఫ్రంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా స్మైలీ ఫస్ట్ క్లాస్ కి వెళ్తుంది. సో ఇప్పుడు ఇక్కడ తను చూపిస్తుంది కదా అక్కడికి వెళ్తుందంట. సో అది చూపిస్తుంది చూడండి, తన క్లాసు అక్కడికి వెళ్తుందంట నెక్స్ట్. సెకండ్ ఫ్లోర్ లోనే క్లాసెస్ ఉంటాయి, కింద కూడా క్లాసెస్ ఉంటాయి. స్కూల్ ఏంటంటే పొడుగుగా ఉండదు, ఐ మీన్ హైట్ ఉంటుంది కానీ ఇట్లా వెడల్పుగా ఉంటుంది అనమాట. మొత్తం ఆ చివర నుంచి ఈ చివరి వరకు మొత్తం స్కూలే, ఎందుకంటే ఇక్కడ అంటే 9th క్లాస్ వరకు ఇక్కడే ఉంటుంది. సో మా కమ్యూనిటీ అందరిలో ఉన్న అన్ని విలేజెస్ అన్ని అక్కడ నుంచి అందరూ ఇక్కడికే రావాలి స్కూల్కి. సో ఇంకా పిల్లలకి ఏంటంటే లంచ్ బ్రేక్ 11:30 అప్పుడు ఉంటుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళ టీచర్తో పాటు అందరు పిల్లలు స్నాక్స్ అవి ఏంటి అంటే అక్కడే తినేస్తారు. బట్ ఫుడ్ ఏంటంటే మాత్రం ఏ టీచర్కి ఆ కిడ్స్ అనమాట, లైక్ వాళ్ళ క్లాస్ టీచర్ ఉంటుంది కదా, ఆ క్లాస్ వాళ్ళందరూ ఆ క్లాస్ టీచర్తో మంచిగా ఏమంటారు చాలా పద్ధతిగా లైన్ గా వెళ్ళి ఇంకా అక్కడ లోపల ఏంటంటే ఆ బిల్డింగ్ దగ్గర చూపిస్తారు, చాలా చాలా బాగుంటుంది. ఆ లోపల ఇంకా అన్ని డైనింగ్ టేబుల్స్ అండ్ చైర్స్ అన్నీ ఉంటుంది. ఫుడ్ ఏంటంటే ఇక్కడ పిల్లలకి ఫుడ్ కానీ స్నాక్స్ కానీ మనం ఏమిచ్చి పంపించక్కర్లేదండి, అన్నీ స్కూల్ వాళ్ళే పెడతారనమాట, ఎవ్రీథింగ్ వాళ్ళే పెడతారు. సో ఇదేంటంటే నాట్ ఓన్లీ ఫర్ ఫుడ్ అనమాట ఈ బిల్డింగ్, లోపల ఇండోర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. స్మైలీ లోపల ఏం చేస్తారు, జిమ్నాస్టిక్స్ కూడా చేస్తారు కదా. జిమ్నాస్టిక్స్ వీళ్ళకి ఎవ్రీ వెన్స్డే రోజు క్లాస్ ఉంటుంది. సో ఆ బట్టలు ఇచ్చి పంపించాలన్నమాట, వాళ్ళు లోపలే వెళ్ళి చేంజ్ చేసుకొని ఇంకా అక్కడే లోపల స్నానం చేసేసి ఇంకా మనకి స్పోర్ట్స్ ఎలా ఉంటాయి అమ్మా, స్పోర్ట్స్ డే పీటీ క్లాసెస్ ఉంటాయి కదా మనకి ఇండియాలో, అలా అనమాట ఎవ్రీ వెన్స్డే వీళ్ళకి జిమ్నాస్టిక్స్ ఉంటుంది, లోపలే ఉంటుంది అనమాట. లోపల యాక్చువల్గా చాలా చాలా పెద్దగా ఉంటుంది కానీ మనల్ని అలో చేయరు చూడడానికి. సో ఇంక ఇదంతా ఫుట్బాల్ ఆడుకోవడం కోసం అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఇండియాలో క్రికెట్ ఎలా ఆడతారు పిల్లలు క్రేజీగా, అలా ఇక్కడ పిల్లలు ఏంటంటే ఫుట్బాల్ అనమాట. సో ప్రతి కమ్యూన్లో కూడా ఫుట్బాల్ ఆడిపించడానికి లైక్ కోచ్లు ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, ఇలాగే ఫుట్బాల్ పెద్ద కేసెస్ ఉంటాయి. సో ఇది ఒక స్కూల్ అండి, దాని వెనకాల ఉంది కదా అది వచ్చి ప్రెగ్నెంట్ లేడీస్ కోసం, ఇది ఉంది కదా ఇది వచ్చి ఇంకా ప్రెగ్నెంట్ లేడీ కోసం అనమాట. లైక్ వాళ్ళు చెకప్స్కి, బేబీస్కి, అప్పుడే పుట్టిన పిల్లలకి వాళ్ళకి సంబంధించింది అనమాట. ఇదేమో చిన్నపిల్లలకి డే కేర్ అండి,
కాకపోతే స్మైలీ ఇక్కడికి వెళ్ళలేదు. ఎందుకు అంటే తను డే కేర్, మేము ఇక్కడ ఇల్లు కొన్నప్పుడు తను డే కేర్లోనే ఉండింది, కానీ బట్ మేము తను ఇల్లుండి డే కేర్లోనే ఉంచాం బికాస్ వాళ్ళ టీచర్స్ అడిగారు అనమాట. చిన్నప్పటి నుంచి మా దగ్గరే ఉంది కదా, సో డే కేర్ ఫినిష్ అయ్యేంత వరకు మా దగ్గరే ఉంచండి అని చెప్పేసి సో తను అక్కడే ఉండింది. డే కేర్ ఫినిష్ అయ్యి స్కూల్ స్టార్ట్ చేసినప్పుడే మళ్ళీ ఇక్కడ స్కూల్ షిఫ్ట్ అయిపోయింది. సో చాలా పెద్ద వాళ్ళ టీచర్స్కి ఇవన్నీ కొత్త హౌసెస్, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. కొంతమంది ప్లాట్స్ కొనుక్కొని వాళ్ళకి నచ్చినట్టు కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు. అండ్ కొంతమందికి ఏంటి అంటే బిల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళే ప్లాట్స్ తీసుకొని ప్లాట్తో పాటు హౌస్ కూడా, అంటే జస్ట్ ఒక వన్ ప్లాన్ అన్నమాట, ఒక 3-bedroom హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. మేము ఫస్ట్ ఇక్కడే తీసుకోవాలని అనుకున్నాము, కానీ ఇదేంటి అంటే సెంట్రంకి 2 kilometers దూరంలో ఉంటుంది. సో ఏంటి కొంచెం మనం బిల్డ్ చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది మనకి. అండ్ మనకి అంత ఐడియా కూడా ఉండదు కదా ఎక్కడికి వెళ్ళాలి ఏం తీసుకోవాలి అంటే చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కష్టం అవుతుంది, ఆల్రెడీ మంచిగా చేసి పెట్టినట్టు తీసుకుంటే బెటర్ కదా అనేసి అనిపిస్తున్నప్పుడు మాకు అక్కడ సెంట్రమ్ ఏరియాలోనే బాగా లైక్ మా హౌస్ ఏంటంటే ఆయనకి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది మాల్మోలో. సో అందుకే ఆయన చాలా బాగా అన్ని ఫిక్స్ చేసి పెట్టున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా మేము అది తీసేసుకున్నాము. ఈ ఏరియాకి అక్కడ ఒక పార్క్ ఉంటుంది, ప్రతి ఏరియాకి చిన్న చిన్న పార్క్స్ ఉంటాయండి. అండ్ ఈ డే కేర్ కూడా ఇది ఒక్కటే కాదు, ఈ ఈ ఏరియాకి మాత్రమే ఇది అనమాట. ఈ నెక్స్ట్ ఇంకొక ఏరియాకి ఇంకొక డే కేర్ ఉంటుంది. అలా డే కేర్స్ కానీ పార్క్స్ కానీ చాలానే ఉంటాయి. స్టైల్లో అట్లా పెట్టించారు, బట్ ఇక్కడ ఏంటి అంటే జస్ట్ నార్మల్గా ఉంది కదా. సో ఇప్పుడు ఇలా ఇలా ఉంది చూసారా, ఎలా అంటే ఇప్పుడు ఈ ఇల్లు చూసారా, కిందంతా ముందర రాళ్ళు వేసుకొని ఇంకా ఫినిషింగ్ ఏమీ లేకుండా అక్కడ చూడండి, ఇక్కడ అక్కడ గడ్డి అంతా అని చూసి చూపించు. సో ఇలా ఇదిగో ఇలా ఇస్తారు అన్నమాట. ఇంకా మనం మనమే ఇంకా సెట్ చేసుకోవడం పెట్టుకోవడం అది చూడండి, వాళ్ళ చుట్టూ ఇప్పుడు చెట్లు వేశారు చూడండి ఆ ఫెన్సింగ్. ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ప్రహరీ గోడలు కట్టించుకోరు అనమాట, అట్లా చెట్లు వేస్తారు. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఏంటంటే ఆల్రెడీ ఫుల్గా పెరిగిపోయినాయి కదా, మాది గార్డెన్ టూర్ అప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పార్కింగ్ ఎలా పెట్టుకుంటారంటే కొంతమంది ఆ హౌస్కి ఈ హౌస్కి మధ్యలో వాళ్ళు కొంచెం ప్లేస్ వీళ్ళు కొంచెం ప్లేస్ తీసుకొని ఇద్దరు కలిపి ఇలా కట్టించుకుంటారు అనమాట పార్కింగ్ అనేది. సో మేము వచ్చి మేము విజిటింగ్ చేసిన ఇల్లు అయితే మా కమ్యూనిటీలో ఏంటంటే చాలా మంది ప్లాట్స్ తీసుకొని ఇల్లు వాళ్ళు నచ్చినట్టు కట్టించుకుంటారు. ఇంకా వాళ్ళైతే మంచిగా పూలు పెట్టుకున్నారు, చాలా బాగుంది. లోపల చూడండి పూలు ఎలా పెట్టుకున్నారు, స్మైలీ స్కూల్ చూపించాను కదండి. సో అక్కడి నుంచి స్మైలీ స్కూల్ నుంచి కొంచెం ఆ ఫుట్బాల్ గ్రౌండ్ అది చూపించాను కదా, అక్కడి నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ ఇక్కడ లేక్ ఉంటుంది. సో మా ఇంటి నుంచి జస్ట్ ఒక 1 kilometer దూరంలో ఉంటుంది. ఇదైతే ఇంకా నేను మీకు మా దగ్గర ట్రిప్స్ అంతా కూడా యాడ్ చేస్తాను. వింటర్ టైంలో అయితే కంప్లీట్ ఫ్రోజన్ లేక్ అయిపోయింది, అసలు అందరూ అయితే పిల్లలు స్కేటింగ్ చేశారనమాట ఈ లేక్ మీద. ఆ పిక్స్ ఉన్నాయి, నేను యాడ్ చేస్తాను. ఆల్రెడీ ఈవినింగ్ అయింది కానీ
ఫ్లవర్స్ తో ఆడుకుంటుంది. చూస్తా నచ్చింది. ఫ్లవర్స్ తో ఆడుకుంటుంది. సన్ ఫ్లవర్స్. సన్ ఫ్లవర్స్ కాదే అవి. చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇందాక చెప్పాను కదా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హౌస్ అని. ఇది అసలు చాలా చాలా పెద్ద ఇల్లు అండి, అందుకే నేను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హౌస్ అన్నాను. అది ఎందుకంటే దానికన్నా పెద్ద ఇల్లు అన్నమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది. కూర్చున్నప్పుడు వేసుకుంటాను అన్నట్టు అంటుంటదండి ఈ ఇల్లు. ఇక్కడ ఏంటంటే ఇంకొక చిన్న లేక్ లాగా ఉంటుంది, మధ్యలో ఫౌంటైన్ వచ్చేసి, అండ్ వాక్ చేయడానికి ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇదంతా ఇంకా వాకింగ్ ఏరియా, సో నేను అందుకే కనిపించట్లేదు మీకు, బికాస్ రవిలో అక్కడ రవి స్మైలీ బయట అక్కడ కార్లో కూర్చున్నారు, ఇంకా నన్ను ఇక్కడ వదిలేశారు అన్నమాట వీడియో తీసుకో అని చెప్పేసి. ఇంకా అటు సైడ్ అంతా కూడా లైక్ హౌసెస్ ఉంటాయండి. అపార్ట్మెంట్స్ అంటే ఇక్కడ చాలా తక్కువ, నేను చూపించాను కదా ఇందాక బస్ స్టాండ్ దగ్గర. అపార్ట్మెంట్స్ అంటే అవేనండి. ఎంట్రెన్స్ చేయప్పుడు ఇలా పెట్టారనమాట హార్ట్ షేప్లో. సో ఇంక ఇవన్నీ హౌసెస్. మేము వాకింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఏరియాని కవర్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు వాకింగ్కి వచ్చామనుకోండి, ఈ ఏరియా మొత్తం కవర్ చేసుకొని వాక్ చేసుకొని వెళ్ళిపోతాం. లేదు అక్కడ లేక్ చూపించాను కదా, అక్కడ వాకింగ్కి వెళ్తే ఇంకా ఆ ఏరియా అంతా కవర్ చేసుకొని వెళ్ళిపోతాం. అలా డిఫరెంట్ ఏరియాస్ కవర్ చేస్తాం, కానీ మొత్తం టోటల్ కమ్యూన్ అంతా అయితే వాకింగ్ చేయలేం కదా. సో అందుకోసమే ఇంక నేను మీకు కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ పార్ట్స్ చూపించడం కోసం అని చెప్పేసి ఇంకా మా ఇంటి దగ్గర అలా నడుచుకుంటూ కొన్ని చూపించేశాను. ఇంక ఇక్కడ అంతా ఇంకా కార్లో వచ్చి ఇంకా ఒక దగ్గర పార్క్ చేసుకొని ఇలా చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా అటు వెళ్తే కూడా చాలా మంచి, ఇప్పుడు అటు వెళ్ళామంటే చాలా మంచి వ్యూ, చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి ఇక్కడంతా. ఇవన్నీ ఏంటి అంటే లైక్ వాకింగ్ ఏరియాస్ అన్నమాట. సో కార్లు తిరగడం లేదు అంటే ఇట్లా సైకిల్స్లో రావాలి. చూడండి ఇక్కడ ఎన్ని బాతులు ఉన్నాయో. ఎంత బాగున్నాయో, చాలా ప్లెజెంట్ గా ఉంటారండి వాకింగ్కి వచ్చినా కూడా. ఇంకా కమ్యూన్ చాలా ఉందండి. నేను కొంచెం అంటే ఇంతే చూపించాను, చెప్పాలంటే ఇంత కూడా ఇంకా కార్లో కొంచెం కొంచెం ప్లేసెస్లో అయితే అంటే మా ఇంటి దగ్గర అయితే నడుచుకుంటా వచ్చేసాను, కానీ బట్ ఇదేంటంటే కొంచెం దూరం అనమాట. ఈ వీడియో ఇంత ట్రైన్ చేసేస్తాను, కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తానండి, నన్ను నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేస్తే నేను రిప్లై చేస్తాను. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బై బై.